విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. గ్రామ సచివాలయాల పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలూరు ఆర్డీఓ బిఎస్ నారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏలూరు క్లస్టర్ పరిధిలోని రూట్ ఆఫీసర్లతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుందన్నారు. దీంట్లో భాగంగానే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏలూరు నగరం, మండలం, పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశామన్నారు. ఈ క్లస్టర్లో 209 సెంటర్లలో సుమారు 60,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, దీనికి సంబంధించి 20 రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి కుదరదు, చూపు నిండు ఆర్ఓలు, అలానే సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్స్, మండల స్పెషల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేసి సీటింగ్ ప్లాన్, సీటింగ్ అరేంజ్మెంట్స్ చూస్తారు. అలాగే టేబుల్స్ మీద ఆల్టికెట్ నెంబర్లు వేయడం అనేది చేస్తారు. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అలాగే మహిళా అభ్యర్థుల్ని చెక్ చేయటాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ప్రిస్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ప్రీ ఎగ్జామ్ అరేంజ్మెంట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనేది ఆఫీసులు ఎండే వాళ్ళు ప్రాసెస్ దాంట్లో వెరిఫై చేస్తారు. అవసరమైన చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయమన్నాం. ఇది కూడా మార్నింగ్ హనుమాన్ జంక్షన్ దగ్గర అప్పని వీడు ఏ పూర్వ స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. బస్ స్టాండ్ ప్రాంతంలో స్కూల్ దగ్గర కన్ఫ్యూజ్గాను ఉన్న చోట ఫ్లెక్సీలు పెట్టుకున్నాం. అలాగే పరిశ్రమ సెంటర్లో చైతన్య కాలేజీని కూడా విజిట్ చేయడం జరిగింది. 3 క్యాంపస్ ఉన్నాయి. అక్కడ క్యాంపస్ వారిగా బ్లాక్ పెట్టాము. ఏ బ్లాక్లో ఏ సీరియల్ నెంబరు ఆన్ టికెట్ నుంచి ఎక్కడి వరకు ఉందనేది ప్రిన్సిపల్ గారికి, కోఆర్డినేటర్కి, విన్యూ కోఆర్డినేటర్కి చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మన ఏలూరు క్లస్టర్ స్పెషల్ ఆఫీస్ కింద 65 సెంటర్లు ఉన్నాయి. ఏలూరు టౌన్తో పాటు బెంగళూరు, కలివేగి, పెదపాడు మండలాల్లో ఉన్నటువంటి ఉన్నాయి. మొత్తం 22 మంది రూట్ ఆఫీసర్లు ఉన్నారు. స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 2వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ రాము సూర్యారావు ప్రారంభించారు. వెంటనే సమస్య పరిష్కారానికి డిఈఓ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పి జైకర్, బి గోపిమూర్తి, కె హరిప్రియ, జేవి సూరపరాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర్వులను రద్దు చేయాలి. గ్రేడ్ 2 అక్రమ ప్రమోషన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. గ్రేడ్ 2 హెచ్ఎంస్ అక్రమ ఉత్తర్వులు, బైక్ ఉపాధ్యాయ రేషన్ లో ఇచ్చినటువంటి ప్రమోషన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. ప్రమోషన్ అనంతరం గ్రేడ్ 2 ప్రజలు, ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ నశించాలి. ఉపాధ్యాయ సంఘాల మధ్య సమస్యల పరిష్కారంలో డిఓ మండు, ఉపాధ్యాయ సంఘాల మధ్య సిచ్చు అరికట్టాడుతున్నటువంటి అవినీతిని ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధి ఫెడరేషన్ రద్దు చేయాలి. ప్రమోషన్ అనంతరం దొడ్డుదారులు ఇచ్చినటువంటి రద్దు చేసుకోవాలి. అప్పారావు అనే ఆయన్ని ఆ స్థానంలో పెట్టాలి. ఒకడు అప్పారావు గారిని అభ్యర్థి లో పెట్టిన ఆ స్థానంలో ఈ రామకృష్ణ గారిని పెడతానికి వీలు లేదని స్పష్టంగా చెప్తూ జరిగింది. దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్ష్యం. నేను కూడా డిఓ గారితో డిఓ సిబ్బందికి కూడా చెప్పిందని జరిగింది. ఏ విధంగానూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవద్దు. ఎర్నీస్ హ్యూమన్, పొరపాటు అనేది ఎవరైనా చేస్తాం. ఆ పొరపాటును సరిదిద్దుకున్నది ఉందాతనం అనేది నేను చెప్పడం జరిగింది. నిన్న కలెక్టర్ గారు కూడా ఆర్ఎస్ఆర్ గారు ఏంటి సమస్య అంటే ఆ ఒప్పందం జరిగిందండి, ఆ ఒప్పందం ప్రకారం అతను ఉత్తర్వులు రద్దు చేస్తుందిగా. డిసిఈబిలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అలాగే ఉపాధ్యాయుల యొక్క సస్పెన్షన్లు ఎత్తేయడం కానీ, అలాగే డిప్యుటేషన్స్ కానీ రకరకాల అంశాల్లో పెద్ద ఎత్తున నిధులు చేతులు మాత్రమే అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేసేది మొత్తం డిఈఓ వ్యవహారాలపై, ఇప్పటివరకు డిఈఓ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిపై మరి శాఖాపరమైనటువంటి విచారణ నిర్వహించినట్లయితే ఏ మేరకు అవినీతి జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఆ అవినీతిపై విచారణ జరిగి చర్యలు తీసుకునే వరకు కూడా మేము ఆందోళన
అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా దెందులూరు, ఏలూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో సుమారు 15,000 మంది విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు దెందులూరులో వంటశాలను నిర్మించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ వై జగన్మోహన్ రావు తెలిపారు. స్థానికంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్దిపాటి లక్ష్మీనారాయణ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ అందించిన 7 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో దీనిని నిర్మించడం జరిగిందని అన్నారు. కాగా విద్యార్థులకు భోజనాన్ని అందించేందుకు వీలుగా 40 లక్షల రూపాయల విలువ గల వాహనాలను దాతలు అందించినట్లు వివరించారు. ఈ వాహనాలను శనివారం దెందులూరు జరిగే కార్యక్రమంలో అక్షయ ఫౌండేషన్ కు అందించడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో కేవీ కిషోర్ కుమార్, వి మురళి, మోహన్ రావు, ఏలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు డి హేమసుందర్, కార్యదర్శి కూర్మా శ్రీనివాస్, కోశాధికారి కేవి రావు తదితరులు పాల్గొన్నారు. అనేక ప్రాజెక్ట్స్ మన జిల్లాలో దీన్ని పరిపుష్టం చేయడానికి రెండు మధ్యాహ్న పథకం, మధ్యాహ్న భోజనం పథకం పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి దేశవ్యాప్తంగా చేస్తారు. మొట్టమొదట 12 స్టేట్స్లో 14,000 మంది స్కూల్స్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అది స్టార్టింగ్ ఏమో బెంగళూరులో స్టార్ట్ అయింది 2000లో, అప్పటి నుంచి ఇప్పటికి 17,600 మందికి వాళ్ళు స్కూల్ సప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ కానీ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కానీ ఇంకా లైన్స్ ఇంకా వివిధ ప్రాంత వ్యక్తులు కూడా తర్వాత చేస్తేనే ఇటువంటి కార్యక్రమం చాలా ప్రమాణంగా శక్తి అవుతాయి. కాబట్టి మా అందరికంటే కూడా దీన్ని ప్రాపగేట్ చేయగలిగిన వ్యక్తులు మీరు, కాబట్టి మీ సహకారం దీనికి బాగా ఖచ్చితంగా ఎక్కువ ప్లే చేస్తుందని చెప్పి అందరి మెసేజ్ అందరికి రీచ్ అవ్వడానికి మరి చాలా మంచి సూర్యారావు గారు, అలాగే డాక్టర్ గారు, ఈ గవర్నర్స్, అలాగే లైన్స్ మెంబర్స్, ఇతర అతిథులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరి కార్యక్రమాన్ని కూడా మీరు కవర్ చేసి ఈ ప్రోగ్రామ్కి సహకరించవలసిందిగా కోరు. ఇది నిత్యం సాగడానికి కూడా ప్రాజెక్ట్ చేస్తున్నాము, కాబట్టి దీనికి ప్రజలందరిలో కూడా ఉత్తేజం రావాలి. ఇది నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమంగా గ్రహించి మీరందరూ కూడా సహకరించి ఇది ప్రజల్లోకి వెళ్ళి ఇటువంటి బహుత్తరమైన కార్యక్రమాలను మనం కూడా నేను సైతం ముందుకు వస్తారనే ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాల పేద విద్యార్థులకి అన్నదాన భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వారు విజయవంతం అవడం జరిగింది. మరి ఈ జిల్లాలో మా లైన్స్ అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ జిల్లా పట్టణంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా జరిగే సేవా కార్యక్రమాలకు ఏలాపురి లైన్స్ క్లబ్ ద్వారా సేవ చేయడం అనేది ఒక వాళ్ళు ఒక నిర్ణయంగా ఈ 43 సంవత్సరాలుగా నిర్ణయిస్తూనే మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు మన జిల్లాలో ఇటువంటి ప్రాజెక్టును పెట్టడం విద్యార్థులకు పేదవాళ్ళకి చక్కటి ప్రతి విద్యార్థి తాము చదివే పాఠశాలలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను నిర్వహించాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోని జెడ్పీ హైస్కూల్లో నా ఊపిరి ప్రకృతితో మొదటి బంధం అనే కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం మండలంలోని ఖేతవరం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పోల్నాటి బాబ్జీ, వామిశెట్టి హరిబాబు, పీపీఎన్ చంద్రరావు, తల్లాడి సత్యనారాయణ, మేడవరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఊపిరి ప్రకృతితో మొదటి బంధం, ఇది మన ప్రీతమ ఎంపీ గారు. ఈ కార్యక్రమం నా ఊపిరి దోహదపడుతుందనే లక్ష్యంతో మన పార్లమెంటరీ వాతావరణాన్ని మనం ఇప్పటి వరకు చిన్న చూపు చూసామే మనం ఉద్దేశించి పిల్లలతో కలిసి తిరిగి మనం పచ్చదనాన్ని తీసుకురావాలి, ఈ వేడిని తగ్గాలంటే వేరే మార్గం లేదు అన్న ఆలోచనతో చెట్లు నాటే ప్రోగ్రాం ఇది. ప్రతి పిల్లవాడు ఆ హై స్కూల్లో వారు పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటి ఆ సంవత్సరం అంతా కూడా చూసుకునే బాధ్యత వారికి అప్పచెప్తున్నాము. తప్పకుండా ఈ ప్రోగ్రాం ఏలూరు పార్లమెంట్ అంతా చేస్తున్నాము. ఇది దాదాపు 5 లక్షల మొక్కలు ఈ 5 సంవత్సరాల్లో నాటే కార్యక్రమం.
కానీ ఇంతటితో ఆగకూడదు. పక్క పార్లమెంట్కి, పక్క జిల్లాలకి, పక్క రాష్ట్రానికి కూడా చేరాలి. ఇది దేశమంతా ఒక మూమెంట్ కింద మారి పుట్టినరోజు అంటే ఒక మొక్క నాటాలి అనే భావం రావాలని మా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని, ఈ మూమెంట్ కింద మారుతుందని మారగానే మన వాతావరణాన్ని తిరిగి సంపాదించిన వారు అవుతామని ఆలోచిస్తున్నాం. ఎవరైనా సరే మనం ఎక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అడ్డుకోవాలి అని నేను మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఎవరైనా చెట్టు కొట్టేస్తూ ఉంటే వెళ్ళి చెట్టును వాటేసుకోండి, చెట్టును కౌగిలించుకోండి, చెట్టును కొట్టకుండా ఆపాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అత్యవసరమైతే తప్ప, ఆ చెట్టు కొడితే తప్ప ఇంకా వేరే పని కాదు అనే పరిస్థితుల్లో తప్ప ఏ చెట్టుని కొట్టకూడదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం, ఇప్పటిదారుడైనా కానీ అమ్మ మాత్రం పిల్లలను ప్రేమిస్తారు, అవునా? అలాగే చెట్టు కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమను మనుషులకి ప్రసాదించేదే చెట్టు. ఇసుక భారంతో సామాన్యుడి నడ్డి విరిగిందని, ఇసుకపై ఆధారపడే గృహ నిర్మాణం కుంటిపడిందని, పనిచేసే కూలీలు పస్తులు ఉంటున్నారని ఎమ్మెల్సీ మంతన సత్యనారాయణరాజు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గన్ని ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టిన ఇసుక కొరతపై నిరసన కార్యక్రమాన్ని ప్రారంభంలోనే పోలీసులు ఎటువంటి అనుమతులు లేవని అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గన్ని పోలీసులకు సర్ది చెప్పి ప్రయత్నం చేసినా పోలీసులు ర్యాలీ అనుమతికి నిరాకరించడంతో ప్రభుత్వ వైఖరి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసి క్యాంపు కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు పూర్తయిన భవన నిర్మాణాలకు ఇసుక లేక సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, అంతేకాక భవన నిర్మాణ పనులతో ముడిపడి ఉన్న 10 రంగాలకు చెందిన కార్మికులు ఉపాధిని కోల్పోయారని, వెంటనే ఇసుక కొరతను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు దోసనపూడి పుల్లయ్య నాయుడు, కొండబాబు, కరణం పెద్దిరాజు, గంజి మహేష్ బాబు, బడర్వాడ కృష్ణమోహన్ రాజు, బుజ్జి గోపాలం, బొమ్ము కృష్ణ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రం ఇవ్వడానికి, మా శాంతియుతంగా నిరసన తెలిపి ఇసుక కొరతని వెంటనే పరిష్కరించాలి అని చెప్పి భాగంలో నిరసన కార్యక్రమం చేయమని మేము పిలిపించాం. దానిలో భాగంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలోని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మమ్మల్ని ఇట్లా నిరసన కూడా తెలియకుండా చేస్తున్నారు, ఇది దుర్మార్గం, పద్ధతి కాదు. అట్లీస్ట్ మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం, ప్రజల సమస్య మీద, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. వాళ్ళకి కలిగే ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి, దాన్ని వెంటనే పరిష్కరించాలన్న భాగంలోనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. కానీ మమ్మల్ని మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా బయటకు రాకుండా ఆపడం ఇది అన్యాయం. గత 3-4 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 నుంచి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈవేళ రోడ్డున పడి ఇసుక కొరత ఎంతవరకు, ఒక్క ఇసుక కొరత వల్ల అనేకమైనటువంటి దాని మీద ఆధారపడి సుమారు 10 రంగాలు కూడా ఈవేళ చతికిలబడి 100 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో భయానక వాతావరణం, ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడే వాతావరణం ఉంటుంటే, మరి ఈరోజు ప్రభుత్వం మరి అవలంబిస్తున్నటువంటి విధానాలు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలీసులను పెట్టి ఆఫీసుల నుంచి బయటకు రాకుండా, హౌస్ అరెస్ట్లు అని చెప్పి ఆఫీసుల నుంచి బయటకు రాకుండా, ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు కల్పనలో కూడా ప్రభుత్వానికి మేము దృష్టిలో పెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ యొక్క తీరును కూడా మేము తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. 151 సీట్లు ఇచ్చి నీకు థంపింగ్ మెజార్టీ ఇస్తే ప్రజలందరికీ కూడా నువ్వు ఏం చేసేవావు వెలాక్ర. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావటంతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. 500 మంది మహిళల ఆధ్వర్యంలో సౌభాగ్య గౌరీ వ్రతం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మహిళలతో పూజలు చేయించారు. పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పశుమర్తి సాయి దంపతులు అమ్మవారికి ముక్కు పడుకను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాజన సత్యనారాయణ,
చితికల రాంబాబు, గాలి నూకరాజు, నాగేశ్వరరావు, రావులమ్మ, పర్వత వర్ధిని తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శక్తి స్వరూపిణి మూకాంబికా దేవి యజుర్వేద జంగారెడ్డిగూడెం పట్టణానికి రుద్రాన్ని వేయించుకున్నటువంటి కృష్ణశ్రీ శ్రీ మూకాలమ్మ అమ్మవారి ఆలయనందు శ్రావణ మాసోత్సవంలో భాగంగా అదేవిధంగా ఆఖరి శుక్రవారం కోలాల అమావాస్యను సందర్భించుకుంది. అదేవిధంగా అమ్మవారిని మనలుగా శాకాంబరి దేవుగా అలంకారం చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారి విశేష సర్వాలన్నీ జిల్లాలతో అమ్మవారి విశేషం జరిగింది. అదేవిధంగా సప్తహారతి, పంచహారతి, బ్రహ్మహారతి, విశేష మొదటి హారతి అంతా కూడా అమ్మవారి చుట్టడం జరిగింది. సుమారు 500 స్త్రీమూర్తులు చేత అమ్మవారికి సౌభాగ్యలోని వ్రతాన్ని ఈరోజు ఆచరించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు సాయంకాలం సాయి భక్తరంజని వారి చేత విశేష భజన కార్యక్రమం అంతా కూడా ఉంది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి యొక్క కొరకు ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరికి ఆధునిక వైద్యమే ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని వెల్లడి. అక్రమ కేసుల సంస్కృతి మాది కాదు, చింతమనేనిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి. గ్రామ సచివాలయ ప్రశ్నపత్రాల తరలింపు పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. మరో వివాదంలో చింతమనేని, దాడులకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించిన ఎమ్మెల్యే కొఠారు. ఇసుక కొరతతో ఉపాధి దూరం, టీడీపీ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి. మాజీ ఎమ్మెల్యే చింతనేని గృహ నిర్బంధం, దుగ్గిరాల్లో తీవ్ర ఉద్రిక్తత, మోహరించిన పోలీసులు, టీడీపీ వర్గాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.